हरि ओम श्रीगुरभ्यो नम गुरुभ्यो नम श्री श्रीमदाननंदतीर्थभगवत्दाचार्येभ्यो नम जय तजो खंडगुणमंडल सदोदि ज्ञान हरि हतावता हरिरात्मस्कर मनोजवं माहृततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् वातात्मजं वानरयूथमोक्षं श्रीरामदूतं शिरसा नमामि अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहम् चित्रैः पदैश्च गम्भीरैवाक्यैर्मानेरखण्डितैः गुरु भावं विञ्जयन्ति भाति श्री जैतीर्थवात् काले फलति सुरद्रुहु चिंता मणरपिया चनी दाता वर्षति शकलम भिष्टम दर्शन मात्रा श्री पादराण मुनिहि अर्थिकल्पितकल्पो यं प्रत्यर्थिकयकेसरी व्यासति अर्थगुरुद्भुयात तपो विद्यारक्तियाद्गुण घाकान वातिराय गुरुन्वंदे हयग्रीवदयाश्रयाणमत्मधेनुंच भयदुपम श्री भावोजत्दचितामणिमुपस्मे श्री नम कारुण्य सिंधवेश पूज्याय राघवेंद्राय सत्यधन्मरताय च भजताम कल्पवृक्षाय नमताम कामधेनवे जलज्येष्ठ निभाकारम जगदीश पदाश्रयम जगती तल विख्यात जगन्नाथ गुरु भजे आपादमूलिपर्यंत गुरुनामाकृतिं स्मरेत्

విద్యాసాగర్ మాధవ తీర్థుల వారికి సాష్టాంగ ప్రణాములు చేసి మా విద్యాగురు అయినటువంటి మధ్వాచార్య మూలమహా సంస్థానము బండారికిరి మఠాధీషుడైన విద్యేశతీర్థ శ్రీపాదుల వారి పాదపద్మములకు నమస్కారము చేసి పరమ పూజ్య వ్యాసరాజ మఠాధీశులైన శ్రీ విద్యాశీషతీర్థశ్రీపాదులవారి పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు చేసి భగవంతుని ముఖ్య ప్రాణుల తత్వాభిమాని దేవతల అనుగ్రహముతో వ్యాసతీర్థుల వారి చరిత్రను చెప్పడానికి ఉపక్రమిస్తున్నాను అదేవిధంగా సమస్త సజ్జునల విందాలకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను అర్థికల్పిత కల్పోయం ప్రత్యర్థి గజకేసరి వ్యాసతీర్థగురు భూయా తస్మదిష్టార్థ సిద్ధయే అని వ్యాసతీర్థుల వారి శ్లోకమిది మనము ఏమి ప్రార్థించినా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి సమస్తాన్ని ఇచ్చేటువంటి మహానుభావులు వారి యొక్క రహస్యాన్ని తెలుసుకోవడానికి ముందు జగద్గురువులైన సాక్షాత్తు వాయుదేవల అవతారులైన మధ్వాచార్యుల గురించి మనము ప్రస్తావించడము అత్యవశ్యము గౌతముల వారి శాపముతో కలియుగ ప్రభావముతో సజ్జనులకు జ్ఞానము క్షీణించింది దేవతలు బ్రహ్మాది దేవతలు అందరూ కూడా స్వామివారిని ఈ సజ్జీవులను మీరు ఉద్ధరించాలి అని ప్రార్థించగా భగవాన్ శ్రీమన్నారాయణుడు ద్వాపరయుగ అంత్యములో భగవాన్ వేదవ్యాసులుగా అవతరించారు దుఃఖము లేనటువంటి ఆనందం అంటే మోక్ష వేది ఆ మోక్షాన్ని పొందాలంటే మనము వేదాలను ఆశ్రయించాలి ఆగమైక వేద్య ఏమి ఆ భగవంతుని గుణాలను తెలుసుకున్నట్లయితే మోక్షం వస్తుంది ఆ భగవంతుని యొక్క గుణాలను తెలపడము ఏది ఆ గుణాలు దేని ద్వారా తెలుసుకోవాలి అంటే వేదాల నుండియే తెలుసుకోవాలి పరమ పూజ్య ఆనంద తీర్థ భగవత్పాదులు వారు చెప్తున్నారు ఆగమైక వేద్య ఆ భగవంతుని యొక్క దర్శనమైతే గాని మనకు మోక్షము కాదు ఆ శ్రీమన్నారాయణుడి దర్శనము కావాలా అతని దర్శనము కావాలంటే అతని యొక్క అనుగ్రహము అంటే ప్రసాదము మనకు లభించాలా ప్రసాదము లభించాలంటే మనకు ఆ స్వామివారి యొక్క గుణాలను తెలుసుకోవాలా ఆ గుణాలను చెప్పేటువంటి గ్రంథాలు ఏదంటే అపౌరుషమైనటువంటి వేదాలు ఇటువంటి వేదాలు అనంతముగా ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు అనంతో వై వేదాహ ఇన్ని వేదాలను మనము చదివి అర్థం చేసుకోవడం అనేది దూరతో పాస్తము అసాధ్యము సాధ్యమే కాదు ఈ సమయంలో వేదవ్యాసుల వారు అవతరించి ఆ వేదాలను నాలుగు భాగాలుగా చేసి అది కూడా అర్థము కాకుండా పోవడం వలన వేదాల సారాన్ని సూత్రాల రూపంలో పెట్టారండి వాటినే బ్రహ్మసూత్రాలు అని చెప్తాము ఆ బ్రహ్మసూత్రాలను మనం అధ్యయనం చేసినట్లయితే వేదాలను సరిగా అర్థము చేసుకున్నట్లవుతుంది అటువంటి బ్రహ్మసూత్రాలకు చాలామంది చాలా విధంగా వ్యాఖ్యానాలు చేశారు అయితే ఆ వ్యాఖ్యానాలన్నీ కూడా సూత్రాలను రచించినటువంటి వేదవ్యాసుల వారి అభిప్రాయానికి విరుద్ధంగా ఉన్నాయి మనము ఒక అర్థము చెప్పాలంటే ఆ గ్రంథాన్ని ఎవరు రచించారో వారి అభిప్రాయాన్ని మనము ఆ గ్రంథము మూలకముగా చెప్పాల్సి వస్తుందండి అయితే వేదవ్యాసుల వారి అభిప్రాయానికి విరుద్ధంగా చెప్పడం వలన సరి అయినటువంటి జ్ఞానాన్ని సజ్జనులు పొందలేకపోతున్నారు ఇటువంటి సమయంలో దేవతలందరూ కూడా స్వామివారిని ప్రార్థించగా కలియుగంలో మోక్షజీవులున్నారు వారిని ఉద్ధరించాలి స్వామి అని ప్రార్థించగా భగవంతుడేటువంటి శ్రీమన్నారాయణుడు చెప్తున్నాడు కలియుగంలో నేను అవతరించను బ్రహ్మకు కలియుగంలో బ్రహ్మకు అవతారమే లేదు తరువాత వచ్చేటువంటి మహానుభావులు అంటే వాయుదేవుల వారు ఏమి వాయుదేవుల వారి యొక్క వైశిష్టం ఏమిటి అని అజ్ఞానము కించిత్తు లేనటువంటి మహాచేతనం అంటే వాయుదేవుల వారు కలి యొక్క ప్రవేశము లేనటువంటి చేతనం అండి స్వామివారు చూశారు హే వాయు నీవు కలియుగంలో అవతరించాలి నేను రచించినటువంటి సూత్రాలకు నా అభిప్రాయాన్ని సజ్జనులకు తెలియజేయాలి నీవు అవతరించు అని స్వామివారు ఆజ్ఞ చేశారని రుద్రాది దేవతలందరూ కూడా వాయుదేవులు ప్రార్థింపగా స్వామివారి ఆజ్ఞను శిరసావహించి దేవతల యొక్క ప్రార్థన మన్నించి కలియుగములో పాచక క్షేత్రములో ప్రాదుర్భవించారు ముఖ్య వాయుదేవులు మధ్వాచార్యులుగా ఏమిటి ఈ రహస్యము చెప్తున్నారు మధ్వాచార్యుల వారిని ఎవరు కొండాడుతున్నారు ఎవరు స్తోత్రం చేస్తున్నారు అంటే తాం మంత్రవర్ణువర్ణనీవక్తు సంక్షిప్ను వాక్యే మంద బుద్ధౌ సంతో కరుణాం క్రియాసుః ఇటువంటి జీవోత్తమమైనటువంటి వాయుదేవుల వారిని వారి అవతారమైనటువంటి మధ్వాచార్యుల వారిని గరుడ శేష రుద్రాజులు స్తోత్రం చేస్తారండి వీరిని వేదాలలో కూడా కొండాడుతున్నారు ఇటువంటి మహానుభావుల అవతారమైనటువంటి క్షేత్రము పాజక క్షేత్రం వారు ద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు అన్ని సిద్ధాంతాలు నిత్యము ఒక్కొక్క కాలములో ఒక్కొక్క సిద్ధాంతానికి అంటే మీ ఉత్కృష్టత వస్తుంది శ్రీ మధ్వాచార్యుల వారి అవతారముతో ద్వైత సిద్ధాంతానికి ఉన్నాహకాలం వచ్చిందండి వచ్చింది ఏమిటి ద్వైత సిద్ధాంతము యొక్క అభిప్రాయం ఏమిటి ఏమి చెప్తుంది ద్వైత సిద్ధాంతం అంటే బ్రహ్మ సత్యము బ్రహ్మ నుండి బ్రహ్మచేత సృష్టింపబడినటువంటి ఈ జగత్తు సత్యము బ్రహ్మకు బ్రహ్మ నుండి వేరేటువంటి సకల జీవరాశులకు కూడా భేదము ఉన్నది ఎటువంటి కాలంలోనూ ఎటువంటి సమయంలోనూ కూడా జీవులు ఈశుడు ఒకరు కారు ఇది ప్రధానమైనటువంటి సిద్ధాంతం ఈ సిద్ధాంతాన్ని స్థాపించి ఆ హిమాచల పర్యంతము అక్కడక్కడ ఉన్నటువంటి మోక్షచేతులకు జ్ఞానమును అనుగ్రహించి తరువాత ఈ సిద్ధాంతాన్ని ప్రచారం చేయడానికి అష్టమఠాలను ఉడిపి అష్టమఠాలను తరువాత పద్మనాభ తీర్థులు నరహరి తీర్థులు మాధవ తీర్థులు అక్షోభ్య తీర్థులని నలుగురు శిష్యులను తయారు చేశారు ఆ పరంపరలో వచ్చినటువంటి వాళ్ళే మా వ్యాస తీర్థులు తీర్థులైన తరువాత శ్రీమద్ జయతీర్థులు వారు ఈ వేదాంత సామ్రాజ్యాన్ని పరిపాలించారు వారు తరువాత వారి తరువాత రాజులు రాజేంద్ర తీర్థులు జయధ్వజ తీర్థులు పురుషోత్తమ తీర్థులు తీర్థులు అని ఆ పరంపరంలో ముందు వచ్చారు ఆ తీర్థుల వారి యొక్క శిష్యుదే వ్యాస తీర్థులు మన కథానాయకుడు అండి ఆయన తీర్థుల వారికి తాగు వాళ్ళు వయసు మళ్ళీంది ఈ వేదాంత సామ్రాజ్యాన్ని పటిష్టంగా ముందు నడిపించేటువంటి నాకు ఉత్తరాధికారి కావాలా అని బద్రీ క్షేత్రములో ఆ బద్రీ నాన్న సేవ చేయడానికి బద్రీ యాత్రను కై అక్కడ వాళ్ళు స్వామివారి సేవ చేసిన తరువాత వారికి సూచన ఇచ్చారు ఏ తీర్థులు మీరు వెళ్ళండి మీకు మహాపురుషు శిష్యుడు లభిస్తాడు అని చెప్పారు వాళ్ళు వచ్చారు బంధువు తమ వాస్తవ్య స్థలానికి వచ్చారు అక్కడ వేచి ఉన్నారు ఎప్పుడు వస్తాడు నా శిష్యుడు అని ఆ సమయంలో బంధురు అనే ఒక గ్రామం ఉంది మైసూరుకు దగ్గరవుతుందండి ఇది కావేరీ తీర ప్రాంతం అన్నీ కూడా అక్కడ రామచంద్రుడే రాములవారి దేవస్థానాన్ని నిర్మించి అక్కడ ప్రతిష్ట చేశారు ఆ గ్రామంలో రామాచార్య సుధీమణి దయితాగర్భే ధృత శ్రీమద్ బ్రహ్మణ్యసి రామాచార్య లక్ష్మి అనే దంపతులు ఉన్నారు వాళ్లకు సంతానము లేదు వారు సంతానము కొరకు నానా విధములైనటువంటి పూజలు హవన హోమాలు జ్ఞానుల యొక్క సేవలను చేస్తున్నారు వారి సేవకు స్వామి మెచ్చి ఆ బ్రహ్మణ్య తీర్థుల వారిని పంపిస్తున్నారు ఆ బన్నూరు క్షేత్రానికి అక్కడ వచ్చిన తరువాత బ్రహ్మణ్య తీర్థుల దర్శనం గావించారు నమస్కారం చేసి చెప్తున్నారు తరువాత లక్ష్మీబాయి కూడా స్వప్నములో కలలో వచ్చి స్వామి చెప్తున్నాడు ఏ లక్ష్మీదేవి నీకు మంచి కొడుకు పుడతాడు ఒక బంగారు పాత్రను వాళ్ళ చేతిలో పెట్టి చాలా మహిమావంతుడైనటువంటి కొడుకు పుడతాడు నీవు బ్రహ్మణ్య తీర్థుల వారిని ఆశ్రయించి వారి ఆశీర్వాదం తీసుకోండి అని చెప్పి కలలు అంతర్ధానుడైనాడు భగవంతుని శ్రీమన్నారాయణుడు ఈ విధంగా కళలో వచ్చి స్వామి చెప్పిన తరువాత వారిని వెతున్నారు అదే సమయంలో బన్నూరు గ్రామానికి బ్రహ్మణ్య తీర్థులు వచ్చారు వారికి సాష్టాంగం నమస్కారం చేసి దంపతులు చెప్తున్నారు స్వామి మా రామాచార్యులు అయిన మా తండ్రి గారికి నరసింహ రామాచార్యులు మా తండ్రి గారు వారికి సంతానం లేనప్పుడు జయద్వయ తీర్థుల అనుగ్రహముతో ఆరు మంది బిడ్డలు పుట్టారు నేను ఆరోవాడిని నాకు బిడ్డలు లేదు మీరు ప్రసాదించాలి అని ప్రార్థిస్తున్నారు అప్పుడు చెప్తున్నారు తీర్థుడు రామాచార్య నీకు భగవంతున భక్తుడేటువంటి ఒక బిడ్డ పుడతాడు ఆ అబ్బాయిని మాకు ఇవ్వాలి మీరు అని ఖరారు చేసుకుంటున్నారు సరే అలాగే అని చెప్పారు వాళ్ళు చెప్తుంది శాలీవాహన శకము వెయ్యిన్ని మూడు వందల అరవై తొమ్మిది అరవై తొమ్మిది ప్రభవ సంవత్సర అధిక వైశాఖ శుక్ల సప్తమి ఆదివారము బన్నూరు గ్రామములో ఆ లక్ష్మీబాయి దంపతులకు ఒక అబ్బాయి జనం అయ్యేటువంటి సమయం వచ్చింది బ్రహ్మణ్య బ్రహ్మణ్యతీర్థుల అపరోక్ష జ్ఞానులు అది తెలుసుకున్నటువంటి బ్రహ్మణ్య తీర్థులు ఒక బంగారు పళ్ళ్యాన్ని పంపిస్తున్నారు హరివాణం అంటాము అంటే బంగారు పళ్ళెం పెద్దది ఆ పసిబిడ్డ భూమికి స్పర్శ కాకుండా ఆ లక్ష్మీబాయి ఆ బంగారు పళ్ళెం లెక్కనాలని ఆ మఠము యొక్క అధికారుల చేత పంపించారు ఇదే ఈ దీన్ని విజయదాసులు వారు చెప్తున్నారు బన్నూరు గ్రామ జనిసిదను భూస్పర్శ విల్లదలే హరి వరప్రహ్లాదను శేషాంశ ధరిసి దేహవను తాడు అని చెప్తున్నారండి ఈ విధంగా వ్యాసతీర్థుల వారి జననము బన్నూరు గ్రామంలో జరిగింది చాలా సంతోషమైంది వాళ్ళందరికీ కూడా సంభ్రమములతో ఉన్నారు పదవ రోజు అయిన తర్వాత పదకొండో రోజు స్నానాలంతా చేయించారు వారి మఠానికి పిలుచుకొని వస్తున్నారు రామాచార్య దంపతులు ఆ చిన్న బాలుడు వస్తున్నాడు ఈ ఘట్టాన్ని విద్యారత్నాకర తీర్థులని చాలా మహానుభావులు అంటే

వైశాఖదాది పక్ష సప్తమి రవివారది జన్మిషిదరు అని ఉల్లేఖిస్తున్నారండి తరువాత మఠానికి పిలుచుకొచ్చారు కర్మ నామకరణం చేస్తున్నారు ఎవరు ఈ బాలుడు ఎవరు పూర్వజన్మ వృత్తాంతమేమిటి అన్నట్లయితే శంకుకర్ణ అనే కర్మజ దేవత ఇతడు ఎందుకు అవతారం చేయాల్సి వచ్చిందంటే ఒకప్పుడు బ్రహ్మదేవుల వారు పూజ చేసేటప్పుడు ఈ శంకుకరుణ అనే దేవతని యొక్క పని ఏమంటే బ్రహ్మదేవులు పూజ చేసేటప్పుడు తులసి దళాన్ని ఇవ్వడం బ్రహ్మదేవుల వారి యొక్క పూజ అంటే మనము ప్రతిమలు పెట్టి పూజ చేసే విధానము కాదు ఏ స్వామిని తలుచుకొని రమ్మని ప్రార్థిస్తే ఆ భగవంతుని యొక్క రూపం సాక్షాత్తు వచ్చి ఆ పీఠంలో కూర్చు కూర్చుంటాడు స్వామి నరసింహస్వామిని తలుచుకొని స్వామి నీవు రావాలంటే ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆ పీఠంలో వెలసిస్తాడు రాముల వారి చేస్తే రాముల వారు వస్తారు ఆ విధంగా బ్రహ్మదేవుల వారి యొక్క పూజా విధానం ఎంత పుణ్య పుణ్యాత్ముడు చూడండి ఆ స్వామివారి యొక్క దర్శనం చేస్తున్నారు ఆనంద ఆనందోద్రేకముతో మై మరిచిపోయారు ఆ దేవత అప్పుడు బ్రహ్మదేవ బ్రహ్మదేవులు చూస్తున్నారు ఆ తులసి సమర్పించాలని ఆ తులసి పళ్ళెంలో చేయి పెట్టారు బ్రహ్మదేవులు తులసి లేదు వాళ్ళకు చూస్తున్నారు శంకుకర్ణ నీకంటే పెద్దవాళ్ళు పూజ చేసేటప్పుడు వారికి నీ సహాయం చేయాలి అంతేకాదు నేను చేసే పూజా విధానాన్ని నీవు చేయాలనుకుంటున్నావు ఇది సరికాదు పెద్దలు చేసేటువంటి విధంగా మనము చెయ్యాలి అనుకోకూడదండి వాళ్ళ పూజా విధానాలే వేరు వారు అనుసంధానం చేసేటువంటి విధానాలే వేరు వాళ్ళ సేవ చేయడమే మన చిన్నవారి యొక్క కర్తవ్యము నీకు నాలుగు అవతారాలు రాని అని చెప్పారండి అంటే అటువంటి మహానుభావుల వారి యొక్క శాపం అనకూడదు మనము మనకు అనుగ్రహం కావాలా అనుగ్రహం అనుకోవాలా వారే ప్రహ్లాదరాజుల వారు వారే ద్వాపరయుగంలో రాజులు వారే కలియుగంలో ఈ బాలుడిగా ఇప్పుడు జన్మించారండి క్రీస్తు శకము వెయ్యిన్ని నాలుగు వందల నలభై ఎనిమిది మే మాసము వైశాఖ శుద్ధ సప్తమి శుభదినమున ఆ బాలుడికి యతిరాజ అని నామకరణం చేశారండి యతిరాజా నామకరణం చేశారు ఈ విధంగా ఆ అబ్బాయికి నామకరణము చేస్తున్నారు అక్షరాభ్యాసం చేశారు ఎలా చేశారు అక్షరాభ్యాసం అంటే ఓం నమో నారాయణాయ అని ఆ వేరుతో ఆ బ్రహ్మణ్య తీర్థుల వారే రాయి రాయించారు ఆ యతిరాజునికి ఐదు సంవత్సరం నిండిన తరువాత వేదాధ్యయనము చేయుటకు అధికారము రావడానికి క్రీస్తు శకము వెయ్యి నాలుగు వందల యాభై ఒకటి మే మాసమందు ఉపనయము చేశారు పంచమే అబ్ధే తత్ర విప్రై ఉపనీతం అని విద్యారత్నాకర తీర్థుల వారు ఈ విచారాన్ని ఉల్లేఖిస్తున్నారు ఆ చిన్ని బాలుడు స్వశాఖాధ్యయనమే కాక అన్నీ వేదములను కూడా ముఖోద్గతము చేసుకున్నాడు అర్థముతో అనుసంధానముతో చెప్తున్నాడు అందరికీ కూడా చాలా ఆశ్చర్యమవుతుంది అటువంటి బాలుని చూసేటువంటి తీర్థులకు చాలా సంతోషమైంది ఇతనిని ఉత్తరాధికారిగా నియమించాలి అని మనసులో వచ్చింది పరమ పూజ్యులైన బ్రహ్మణ్యతీర్థులు బ్రహ్మచారి అయిన యతిరాజుని పిలిచి నీకు క్షమ దమ సంపత్తు సదాచారము గురుభక్తి ఆకర్షక శరీరము మొదలైన గుణములు నీలో చాలా బాగుందయ్యా అంతేకాదు నీ వయస్సుకు మీరినటువంటి బుద్ధి చాతుర్యం ఉంది ఇది సాధారణమైనటువంటి మనుషులకు రాదు దేవతాంశ సంభూతలైనటువంటి వారికే వస్తుంది నీకు నేను సన్యాసాన్ని ఇవ్వాలనుకుంటున్నాను నా ఉత్తరాది కావాలి అనుకుంటున్నాను అని ఆ బాలునికి చెప్తున్నారు బ్రహ్మణ్య తీర్థులు ఈ పీఠాన్ని అలంకరించాలి ఈ పీఠం యొక్క మహిమ ఎటువంటిది అని పీఠం యొక్క మహిమని కూడా విశదీకరిస్తున్నారు తీర్థులు యతిరాజునికి చూస్తున్నాడు స్వామి నేనెక్కడ నీ చాలా చిన్నవాణ్ణి ఈ మధ్వాచార్యుల వారి సాక్షాత్తు పీఠంలో కూర్చోవడం అంటేనే చాలా యోగ్యత ఉండాలా అని భయపడినట్టు నటిస్తున్నారండి నటించి ఆ మాట చెప్పి బ్రహ్మణ్య తీర్థుల వారు తమ నివాసానికి వెళ్ళారు ఆ యతిరాజ బాలుడు మఠముడు చాలా దూరం వెళ్ళి చాలా ఆయాసమైంది ఆయనకు అబ్బాయికి ఒక సరోవరము చూశాడు అక్కడ సాయం సంధ్యావందన చేసి కాసేపు విశ్రాంతి తీసుకున్నాడు విశ్రాంతి అనడం తప్పు పెద్దవాళ్ళు వాళ్ళు విశ్రాంతిని వద్దండి వాళ్ళకందరూ కూడా భగవంతుని యొక్క మాయా అని చెప్పాలా కాస్త కొనుకు పట్టింది అప్పుడు భగవంతుడు సా సాక్షాత్కరించి యతిరాజా నీవు జన్మించిందే సన్యాసం తీసుకోవడానికి ఇప్పుడు మోక్షజీవులకు జ్ఞానాన్ని ప్రసాదించాలి నీవు అందుకే నీ జన్మ వచ్చింది నీకు వత్సా నాకు ప్రియమైనటువంటి ఆనంద తీర్థులు స్థాపించిన సిద్ధాంతం మీద అన్యుల వ్యాఖ్యానములతో అపచారం చేయబడింది నీవు సన్యాసము తీసుకొని ఆ అపవ్యాఖ్యానాలను కూడా నీవు చేయాలి సజ్జనులకు మార్గదర్శనం చేయాలి అని చెప్పి అంతర్ధానమయ్యాడు వేదవ్యాసుల వారు అప్పుడు లేచినటువంటి ఆ యతిరాజు బ్రహ్మణ్య తీర్థుల వారి దగ్గరికి వెళ్ళి సాష్టా నమస్కారం చేసి నేను మీ మాటను వింటాను అని చెప్పారు ఏమి దైవాంశ సంభూతులు అంటారు వారికి కూడా సామాన్య మనుషుల వలె ఈ దుఃఖము కోపము ఆకలి ఇటువంటి ఉంటుందా అంటే శాస్త్రం చెప్తున్నారు మానుషం మానుషో ధర్మో దేవానుషే మనుష్యవతు నైవేశ్వర్య ప్రకాశిన శాస్త్రం చెప్తున్నారు ఎటువంటి దేవతలు కూడా భూలోకంలో జన్మించినట్లయితే మనుష్యుల వలె వారు కూడా ప్రవర్తించాలి అది భగవంతుని యొక్క నిర్ణయం ఆ విధంగా వారు కలత చెందినట్లు కనిపించారే గాని నిజంగా కలత లేదు కలతలు నాశము చేసేటువంటి మహాచేతనము వ్యాసతీర్థుల వారు మన ప్రజాయతే యత్ కులే యథాయుగం యథావయ తథా ప్రవర్తనం సముద్భవే దేవలు దేవతలు కూడా భూలోకంలో జన్మిస్తే మనుష్యుల వలె ప్రవర్తిస్తారు సన్యాస దీక్షకు అంతా కూడా సిద్ధత చేస్తున్నారు క్రీస్తు శకము వెయ్యింది నాలుగు వందల యాభై ఐదు శ్రీముఖ నామ సంవత్సరము అబ్బూరు గ్రామము ఆ మఠమునందు అశేష విద్వాంసులు పురజనులు రాజులు అందరూ వచ్చారు ఆ సమక్షమంలో ఆ యతిరాజు సన్యాసం తీసుకోవడానికి విధి విధానాలు ఉంటుంది ఆ విధి విధానాలను కూడా చేస్తున్నారు యజ్ఞ యాగాదులు ప్రారంభమైంది ఆ బ్రహ్మణ్య తీర్థులు ఆ యతిరాజునికి ఫల అక్షింతలు ఇచ్చారు సన్యాసముని స్వీకరించాలి అని ఆ బాల యతిరాజు చేత హోమాలని కూడా చేయిస్తున్నారు ఆ వైదిక విధి సంప్రదాయాలను కూడా ముగించిన తరువాత పరమహంస ఆశ్రం స్వీకరించి కాషాయ వస్త్రము దండము కమండలు దారి అయి పాదుకులను ధరించి మంగళవాద్య ఘోషములతో శ్రీమఠమును ప్రవేశిస్తున్నారు ఆ నూతన యతులు సామాన్యటువంటి వ్యక్తులే సన్యాసం తీసుకునేటప్పుడు ఆర్భాటంగా చేస్తారు అంటే ఇక్కడ అవతార పురుషుడైనటువంటి ఆ యతిరాజు యొక్క సన్యాసాన్ని వర్ణిస్తున్నారు వేల కొలది విద్వాంసులు వచ్చారు పురజనులు ఉన్నారు వేదఘోష నడుస్తున్నాయి పాటలు పాడుతున్నారు ఈ ఈ విధంగా అందరూ కూడా ఆనంద ఉద్రేకాలతో సంభ్రమిస్తున్న సమయంలో ఆ బాలుడు సన్యాసము స్వీకరించి మఠాన్ని ప్రవేశిస్తున్నాడు ఎలాగున్నాడంటే బాల సూర్యుడి వలే తేజోమయంగా కనిపిస్తున్నాడు ఆ ఎత్తులను చూసి వేద వేదాంత నిపుణులు పండితులు పరమానందముతో పరాకులు పలుకుతున్నారు ఆ తరువాత ఆ బాలయతి ఆ గురువులైన పరమ పూజ్యులైన బ్రహ్మణ్య తీర్థులకు పాదపూజ చేసి నమస్కారం చేశారు తీర్థులు ఆ బాలయతులను ఆ బాలయతులకు తప్త ముద్రాదరణ గురూపదేశము ప్రణవ హంస మంత్రములు మరియు మహామంత్రములను కూడా ఉపదేశించారు మొదటనే సిద్ధపరిచినటువంటి అలంకృతమైన శ్రేష్టమైన ఆశ్రమనందు ఆ నూతన ఎత్తులను కూర్చుండబెట్టి వారి శిరము మీద అంటే పట్టాభిషేకం అంటాము ఒక క్రమం ఉంది ఈ పీఠాధిపత్యత్వమును పొందాలంటే ఒక క్రమం ఉంటుందండి ఆ క్రమాన్ని చేస్తున్నారు ఇక్కడ ఆ నూతన ఎత్తుల ఎత్తి మీద అంటే శిరస్సు మీద బంగారపు పళ్ళెం హరివాణం అంటే బంగారపు పళ్ళెం పెట్టి ఆ బంగారపు పళ్ళెములో శాలిగ్రామాలు రామకృష్ణ వేదవ్యాస ప్రతిమలు వ్యాసముష్టి పెట్టి క్షీరాభిషేకం చేస్తున్నారు పవిత్ర తీర్థములతో అభిషేకం చేస్తున్నారు ఆ శంఖంలో ముత్యాలు నవరత్నాలు నింపి మంగళవాద్యములు మ్రోగుతుండగా వేదఘోష జరుగుతుండగా సకల సజ్జనుల సానందోద్రేకాతో జయ జయ నిదానం చేయుస్తుండగా శ్రీముఖ సంవత్సర శుభదినమునందు శ్రీ బ్రహ్మణ్య తీర్థులు తమ ప్రియ శిష్యులకు శ్రీమదాచార్య వేదాంత సామ్రాజ్య పట్టాభిషేకాన్ని నెరవేర్చినారు వారికి భగవాన్ వేదవ్యాసుల వారే ఆజ్ఞ చేశారు నా పేరు నీవు పెట్టాలి అని అందుకే వేదవ్యాసులే ప్రభువుగా కలిగిన వారు కావునా వ్యాసరాజ అని పేరు పెట్టారండి శ్రీ వ్యాసయేవ రాజో ఎస్య సహ వ్యాసరాజ అంటే శ్రీ తీర్థులని పేరు పెట్టారు భగవంతుడైనటువంటి వేదవ్యాసుల వారి పేరే వారికి నామకరణం చేశారు తుర్యాష్ట్రం శ్రీముఖే జగ్రహాత జగ్రాహాత యతీషితు వచనతో బ్రహ్మణ్య నామ్నో గురు రత్నాకర తీర్థులు చెప్తున్నారు ఉల్లేఖిస్తున్నారు తుర్యాశ్రమం అంటే సన్యాసాశ్రమము అంటే నాలుగవ ఆశ్రమం అని అర్థము మొదటిది బ్రహ్మచర్యాశ్రమము రెండవది గృహస్థాశ్రమము మూడవది వానప్రస్థాశ్రమము నాలుగవది తుర్యాశ్రమం అంటే సన్యాసాశ్రమము బ్రహ్మణ్య నామ్నో గురు బ్రహ్మణ్య తీర్థులు అనుగ్రహించారు అనంతర తరువాత సంస్థాన పూజ ఆయన తర్వాత వేలా వేల కొలది బ్రాహ్మణులు ముత్తైదువులు భోజనం గావించారు ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వృష్టాన్న భోజనాన్ని చేయించారంట శాస్త్రం చెప్తుంది ఒక సత్కార్యం ఇంట్లో జరిగినట్లయితే కేవలము మన కుటుంబము మన బంధువర్గమే కాదు సంతోషం చేయాలి అందరికీ అన్నాలు వస్త్రాలు పెట్టాలంట ఆ విధంగా చాలా అద్భుతంగా అనన్య సాధారణంగా ఆ వ్యాస తీర్థుల వారి యొక్క సన్యాస దీక్షను సంభ్రమించారు అందరూ కూడా కొన్ని రోజులైన తరువాత ఒక పండితుడు బ్రహ్మణ్య తీర్థులను ప్రార్థిస్తున్నారు స్వామి మధ్య మతము యొక్క సారాంశాన్ని కొన్ని మాటలతో మాకు తెలపండి అని ప్రార్థిస్తున్నప్పుడు ఆ మాటలను వ్యాస తీర్థులు విన్నారు చిన్న బాలుడు ఎనిమిది ఏళ్ళు గురువులను ప్రార్థిస్తున్నారు గురువర్య మీరు అనుమతించినట్లయితే నేను చెప్పగలను అందరికీ చాలా ఆశ్చర్యమైంది చూస్తున్నారు ఈ బాలుడేమిటి చెప్పడేమిటి మధ్వ అంటే సముద్రమండి అది చాలా గరుడశేష గరుడ రుద్రాదులు కూడా పూర్ణముగా అర్థము చేసుకొని చెప్పడానికి సాధ్యము కానటువంటి సిద్ధాంతము సిద్ధాంతము అటువంటి సిద్ధాంతాన్ని ఈయన ఎలా చెప్తాడు అని అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు అయితే తీర్థులకు వీరి యొక్క శక్తి సామర్థ్యము తెలుసుగా కాబట్టి వారిని వారు ఎంచుకున్నారు ఉత్తరాధికారిగా చెప్పయ్యా అని చెప్పారు శ్రీమన్మధ్వమతే హరి పరతర సత్యం జగత్తత్వ భేదో జీవగణా హరేరనుచరా నీచోచావత ముక్తి సుఖానుభూతి అమలాభక్తిష్ట యక్షాది త్రితయం ప్రమాణం అఖిల ఆమ్నాయక వేద్యో హరి అద్భుతమైనటువంటి మధ్వశాస్త్రము యొక్క సారాంశాన్ని రెండే రెండు శ్లోకాల్లో నిరూపించారు ఆ నూతన ఎత్తునటువంటి వ్యాసతీర్థులు శ్రీమన్మధ్వమతే హరి పరతర మధ్వమతమునందు హరిహీ హరియే పరతరహ ఉత్కృష్ఠుడు సర్వోత్కృష్టుడు అతని మించినటువంటి వ్యక్తి లేదు ఇక్కడ ఒక సంశయం వస్తుంది మనకు వ్యాసతీర్థుల వారికి సన్యాసము తీసుకొని సూచన చేసింది భగవాన్ వేదవ్యాసుల వారు తీర్థులు బదరీ క్షేత్రానికి వెళ్ళి సేవ చేసిన తరువాత అనుగ్రహ స్వామి కలలో వచ్చి వచ్చినటువంటి భగవంతుడు శ్రీమన్నారాయణుడు ఆ వ్యాసరాజ మఠములో పూజించేటువంటి ముఖ్య ప్రతిమ అంటే గోపాలకృష్ణుడు ఈ విధంగా ఉన్నప్పుడు మధ్యమతే హరిహి పరతరహ ఎందుకు చెప్పారు వేదవ్యాస పరతరహ అని చెప్పాలి గోపాలకృష్ణ పరతరహ అని చెప్పాలి అవి ఏవి చెప్పకుండా హరిహి పరతరహ ఎందుకు చెప్పారు అని శాస్త్రము ఎలాగుంటే అలాగే చెప్పాలండి మనకు తెలిసిందే శాస్త్రము కాదు మనము తెలుసుకోవలసినది శాస్త్రము శాస్త్రం ఏం చెప్తుంది మధ్యమతే హరిహి పరతరహ హరిహి అంటే భగవంతుడు ఏ భగవంతుడు అంటే బింబరూపి భగవంతునికి హరి అని చెప్తారు మనము ఎవరిని ఉత్కృష్ట దేవత అని ఉపాసించాలి అంటే సర్వజీవుల హృదయములో నిరిసినటువంటి భగవంతుని పూజించాలి ఆ భగవంతుడే సర్వోత్కృష్టుడు అని నిరూపిస్తున్నారండి మనకు మోక్షము కావాలంటే భగవంతుని యొక్క దర్శనమంటే మన హృదయములో ఉన్నటువంటి భగవంతుని యొక్క దర్శనమే దర్శనమంటాము అపరోక్ష జ్ఞానం అంటాము అపరోక్ష జ్ఞానము కాకపోతే మోక్షము మనకు దొరకదు ఆ మధ్వమతం అంటే మోక్షాన్ని ఇచ్చేటువంటి శాస్త్రము మోక్షము కావాలంటే ఏమి కావాలి మనకు మన హృదయములే ఉన్నటువంటి భగవంతుని యొక్క దర్శనమైతే మోక్షము హృదయములో ఉన్నటువంటి భగవంతునికి ఏమి పేరు హరి అని పేరు చెప్తున్నారు అందుకే శ్రీమన్మధ్వమతే హరి పరతరహా సరే ఈ హరి అంటే రాముడు కృష్ణుడు శ్రీనివాసుడు వీరు వేరేనా అంటే కాదు కాదు ఆ శ్రీనివాసుడే సకల జీవరాశుల హృదయములో నిలిసినటువంటి భగవంతుడు మమ స్వామిహి హరిహి నిత్యం సర్వస్య పతిరేవచ నాలో ఉండేటువంటి భగవంతుడే అందరి హృదయములో ఉన్నాడు అన్ని చోట్ల వెలిసి ఉన్నాడు అని అర్థం వస్తుందండి సరే అంటే ఇప్పుడేమి సారాంశం అంటే ఎక్కడ పూజించాలి అంటే మన హృదయంలో ఉన్నటువంటి భగవంతుని పూజనే పూజ అది మర్చిపోయాము ఇప్పుడు మనము ముందు ఇన్ని ఇన్ని దేవస్థానాలు గుళ్ళు గోపురాలు లేదండి ఇప్పుడు వీధికి ఒక నాలుగు గుళ్ళు వేసి వచ్చింది గుడి అంటే దేవుడంటే మనము హృదయంలో ఉండేటువంటి భగవంతుడే అతనినే పూజించాలి అంటే ఇటువంటి బయట ఉన్నటువంటి భగవంతుల పూజ చేయరాదా అనే ప్రశ్న వచ్చినట్లయితే చెయ్యాలి ఎందుకంటే లోపల ఉన్నటువంటి భగవంతుని చూడటానికి ఈ భగవంతుని యొక్క సేవలు భగవంతుని యొక్క దర్శనము యాత్రలు కూడా కారణమవుతుందండి అయిన తర్వాత సత్యం జగతు ఈ జగత్తు చూస్తున్నాం కదా మనము నివసించేటువంటి జగత్తు సత్యముగా ఉన్నది సత్యము కాకపోతే ఈ జగత్తు ఇంత కష్టాలు ఎందుకు పడాలంటే మనము పొద్దున లేవడము చల్లని స్నానం చేసి ఉపవాసాలు వనవాసాలు చేయడం ఎందుకు వ్యర్థమవుతుంది కాబట్టి ఈ జగత్తు సత్యమైనది తత్వత నిజంగా సత్యముగా సత్యమైనటువంటిది భేదో జీవగణ మరి ఏమి చెప్తుంది మధ్వశాస్త్రం అంటే భేద జీవగణ జీవునికి జీవునికి భేదము జీవునికి భగవంతునికి భేదము జీవునికి జడపదార్థాలకు భేదము జడపదార్థాలకు జడపదార్థాలకు భేదము జీ ఈశునికి భగవంతునికి జడపదార్థలకు భేదము పంచభేదము హరే హే అనుచరాహ వీళ్ళందరూ కూడా ఒకరు ఉన్నట్లు ఇంకొకరు లేరండి జగత్తులో నేనున్నట్లు మీరు లేదు మీరు ఉన్నట్లు నేను లేదు అంతెందుకండి ఒక చెట్టు ఒక కొమ్మ ఉన్నట్లు మరొక కొమ్మ లేదు ఒక కొమ్మలోనే ఒక ఆకు ఉన్నట్లు ఇంకొక ఆకు లేదు ఒక ఆకులోనే పైన ఉన్నట్లు కింద లేదు కింద ఉన్నట్లు పైన లేదండి ఈ విధంగా భేదము 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 లేకుంటే వ్యవహారమే లేదండి ఇప్పుడు ఉప్పు చక్కెర ఉంది ఉప్పు చక్కెరకు భేదము లేదంటే యాభై రూపాయలు పెట్టి ఉప్పే చక్కెర ఎందుకు కొనాలండి పది రూపాయలు ఉప్పే వాడవచ్చు కదా మనము పోని ఆ చక్కెరలో కూడా ఒక చక్కెర డెబ్భై రూపాయలు ఒక చక్కెర నలభై రూపాయలు మరొక చక్కెర నూట యాభై రూపాయలు ఈ విధంగా అన్నిటికీ భేదము 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 లేకుంటే వ్యవహారమే లేదు మధ్వసిద్ధాంతం అనేది ప్రాక్టికల్ అంటాం కదా మనము నిజ జీవితాన్ని నిజ జీవితానికి చాలా దగ్గరటువంటి సిద్ధాంతం హరే అన్ని జీవరాశులు కూడా హరే అనుచరాహ ఆ భగవంతుని యొక్క సేవకులు నీచ ఉచ్చభావంగతాహ పెద్దలు చిన్నలు అనేది శాస్త్రంలో చెప్పబడింది తండ్రి కొడుకు తండ్రి పెద్దవాడు కొడుకు చిన్నవాడు గురువు పెద్దవాడు శిష్యుడు చిన్నవాడు ఈ విధంగా నీచ ఉచ్చభావంగతా భగవంతుడు ఈశుడు జీవరాసుడు దాసుడు ముక్తి నైజ సుఖానుభూతి మోక్షము అంటే ఏమిటి అంటే నైజ ఏమి సహజమైనటువంటి సుఖము యొక్క అనుభవమే మోక్షము నైజ సుఖానుభూతి అంటే ఏమి సహజమైనటువంటి సుఖము అంటే ఏమిటి అంటే మన జీవుని యొక్క దేహము చిన్మయానంద స్వరూపం అండి ఆ చిన్మయానంద స్వరూపాన్ని అనుభవించడమే మోక్షము అది ఎక్కడ అనుభవిస్తాము మోక్షంలో అనుభవిస్తాము ఇప్పుడు ఎందుకు రావడం లేదు మనకు అంటే మనము చేసినటువంటి అనాది అటువంటి కామ కర్మాదులు దాన్ని కప్పేసింది అది తొలగిపోతే మన యొక్క ఆనందము బయటికి వస్తుంది అది తొలగడానికే ఈ సిద్ధాంతాలని కూడా సిద్ధాంతం వచ్చింది అమలాభక్తిష్ట తత్సాధనం సరే ఈ మనము భగవంతుని పొందడానికి అతని యొక్క గుణాలు మనకు జీర్ణము కావడానికి అనుష్ఠానము చేయడానికి ఏమి కావాలి అంటే అమలా భక్తి శుద్ధమైనటువంటి భక్తి కావాలండి శుద్ధమైన భక్తి అంటే ఏమిటి అంతరాయేణ సహస్రేణా వేలు 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 కష్టాలు వచ్చినప్పటికీ కూడా ఆ భగవంతునేందు భక్తి కొంచెము కూడా తగ్గకూడదు అంతేకాదు స్వ ఆత్మ ఆత్మీయ సమస్త అధిక తాను తన యొక్క శరీ తన యొక్క శరీరము భార్య బిడ్డలు అన్న అన్నదమ్ములు తల్లిదండ్రులు వీరి మీద ఉన్నటువంటి ప్రేమ కన్నా భగవంతుని మీద కోట్లు కోట్లు రెట్టు ప్రేమనే భక్తి అంటాము అదే అమలాభక్తిష్ట తత్తు సాధనం త్రితయం ప్రమాణం ప్రమాణము మూడు మూడు విధాలు ఉంది ప్రత్యక్షము ఆగమము అనుమానమని మూడు ప్రమాణముల నుండి భగవంతుడు తెలుస్తున్నాడు దానిలో కూడా ఆమ్నాయక వేద్యోహరి అంటే వేదముల ద్వారానే ఆ భగవంతుని యొక్క జ్ఞానము వేదముల ద్వారానే భగవంతుని తెలుసుకోవాలి ఇదే ప్రమేయ నవమాలిక అంటున్నారు విన్నారు పండితులందరూ కూడా చెప్తున్నారు స్వామి మీ శిష్యుడు దైవాంశ సంభూతుడు ఇటువంటి ప్రమేయాన్ని ఇంతవరకు ఎవరూ చెప్పలేదు చిన్న బాలుడు ఇంతకుముందు ఎవరి ఎవరి దగ్గర కూడా ఉపదేశం తీసుకోలేదు అటువంటి బాలుడు ఇటువంటి ప్రమేయాన్ని అనర్గళంగా చెప్పాడంటే అశ్రుత ప్రతిభాయ శ్రుతితి స్మృత్య విరోధిని విస్తృతం నరజాతం తం విద్యా దేవ సత్తమం వెనుక విన విన వినది విననిధి ఎవరైతే చెప్తారో అతడు దేంబు దేవాంశ సంభూతుడని చెప్తున్నారు ఇది ఎనిమిది ఏళ్ళు అంటే వ్యాసతీర్థల వారికి తరువాత చూస్తున్నారు చాలా సంతోషమైంది చెప్తున్నారంట స్వామి వీరి మాటలు విన్న తరువాత వేదవ్యాసుల ఆదేశము చేత వీరు భక్త ప్రహ్లాద అవతార సంభూతలని నిశ్చయమవుతున్నది దీనిలో మనకు సంశయమే లేదు అని వేద పండితులందరూ కూడా తీర్మానిస్తున్నారు ఇతడు సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు మహాపురుషుడు ఏ మహాపురుషుడంటే భక్త ప్రహ్లాదుడే జన్మించినాడు అని తీర్మానం చేస్తున్నారు చాలా బుద్ధిశాయి అయినటువంటి వ్యాస తీర్థులను దర్శన అధ్యయనం చేయడానికి లక్ష్మీనారాయణముల దగ్గరికి తీసుకెళ్తున్నారు బ్రహ్మణ్య తీర్థులు వారే ఇప్పుడు శ్రీపాదరాజులు వారు పిలుస్తున్నారండి ఇప్పుడు మనము బెంగళూరు నుండి తిరుపతికి వెళ్ళేటప్పుడు కోలారైన తర్వాత ముళభాగలు వస్తుంది ఆ ముళభాగలు పట్టణం నుండి రెండు కిలోమీటర్లు నరసింహ తీర్థమని అక్కడ శ్రీపాదరాజుల వారి యొక్క బృందానం ఉంది ధృవాంశ సంభూతులని చెప్తారు ధృవాంశ సంభూతులే వారు వారి దగ్గర పన్నెండు సంవత్సరములు గురు శుశ్రూష చేసి యథాదేవే తథా గురవు అని సేవ చేసి షడ్దర్శమునందు అపార పా పాండిత్యాన్ని సంపాదించారు క్రీస్తు శకము వెయ్యిని నాలుగు వందల అరవై ఏడు సర్వజిత్ నామ సంవత్సరము వైశాఖ కృష్ణదశమి బ్రహ్మణ్యతీర్థుల వారు కాస్త దేహము యొక్క ఆరోగ్యము చెడింది వారికి వ్యాసతీర్థుల వారికి సంస్థానం యొక్క సంపూర్ణ అధికారాన్ని అప్పగించారు మరుసటి రోజు అంటే సర్వజిత్ వైశాఖ కృష్ణ ఏకాదశి రోజు స్వామివారికి పూజ చేసి గోపాలకృష్ణుని వేదవ్యాసుల వారిని పట్టాభిరాముల వారిని పూజ చేసి యోగాసనములో కూర్చొని లయచింతన చేస్తూ తమ మూల రూపమైనటువంటి సూర్యాంశ సంభూతులైన సూర్యాంశ సంభూతులు మన లయ లయచింతన చేసి ఆ మండలంలో లీనమైనారు తరువాత వారి యొక్క పార్థివ శరీరాన్ని వ్యాసతీర్థుల వారు తమ శిష్యుల చేత బృందావన ప్రతిష్టాపన చేయించి శాలివాహశకము వెయ్యిని నాలుగు వందల అరవై ఏడు సర్వజిత్ నామ సంవత్సరము వైశాఖ కృష్ణ ద్వాదశి రోజు వారి యొక్క మహాసమారాధన అంటాం ఆ మహాసమారాధన చేసి విద్వద్గోష్ఠిని ఏర్పాటు చేసి అందులో విద్వాంసులకు సకల జనులకు యథా యథోచితముగా వారికి సంభావనలు ఇచ్చి చాలా అద్దూరి అంటాం చూడండి చాలా గొప్పగా వారి యొక్క ఆరాధన గావించారు వ్యాసతీర్థుల వారు వారి యొక్క శిష్యులైనటువంటి వ్యాసతీర్థులు చెప్తు పొగుడుతున్నారు వాళ్ళను కంసద్వంశి పదాంబోధ సంసత్తో హంసపుంగవ బ్రహ్మణ్య గురురాజాఖ్యో వర్తతాం మమమానసే అని తాత్పర్య చంద్రికలో వారిని ప్రశంసిస్తున్నారండి కంసధ్వంసి పదాంభోజ సంసక్తో కంసధ్వంసి అంటే కంసుని చంపినటువంటి వాడు కంసధ్వంసి అంటే కృష్ణుడు పదాంభోజ సంసక్తో పదాంభోజ సంసక్త ఆ కృష్ణి యొక్క పాద పద్ములందు ఎప్పుడూ మనసు ఉన్నటువంటి హంస పుంగవ అంటే మీ హంస అంటే ఎతులు అతిశ్రేష్ఠులైనటువంటి వారు బ్రహ్మణ్య గురు రాజాఖ్యో బ్రహ్మణ్య గురువు గురువులు వర్తాం మమ మానసే నా నందు ఎప్పుడూ ఉండని చెప్తుంది ఏమి అర్థం దీనికి మనము గురువులను ఎలాగ చూడాలి అని చే తెలుస్తుంది ఈ శ్లోకములు మనకు కేవలం గురువును గురువుగా చూడకూడదు ఆ గురువుల గురువులయందు ముఖ్యప్రాణుని ఆ ముఖ్యప్రాణుని ఎందు భగవంతుని చూడాలని చెప్తున్నారండి ఇక్కడ నేరుగా చెప్పచ్చు బ్రహ్మణ్య గురు రాజాచో వర్ధతా మమ మానసే అలా చెప్పలేదు ఎటువంటి గురువులు తీర్థులు కంసధ్వంసి పదాంభోజ సంసక్తో హంస హంసపుంగవహ హంస పుంగవహ అంటే వాయుదేవుల వారే కంసధ్వంసి పదాంభోజ సంసక్త ఆ కృష్ణి పాదార విందములందు మనసులటువంటి యతిశ్రేష్ఠువంటి ఆ బ్రహ్మణ్య గురువులు నా మనసులో ఉండని మనము అంతే గురువులకు నమస్కారము చేసేటప్పుడు కేవలము గురువుగారికి గారికి నమస్కారము కాదు వారికి నమస్కారము వారిలో ఉన్నటువంటి ముఖ్య ప్రాణునికి ఆ ముఖ్య ప్రాణిలో ఉన్నటువంటి భగవంతునికి నమస్కారము చేసినట్లయితే మన జ్ఞానానికి అడ్డంకులన్నీ కూడా తొలగిపోయి మోక్ష జ్ఞానం లభిస్తుంది తరువాత వ్యాస తీర్థుల వారు ఉత్తర భారతం యొక్క సంచారానికి వెళ్ళారు ఆ సంచార సమయమునందు పాఠము ప్రవచనాలు పరవాదును జయించడాలు స్వసిద్ధాంత స్థాపన శిష్య ఉద్ధరించడము భక్తులను ఉద్ధరించడము ఈ విధంగా ఎక్కడెక్కడైతే వెళుతున్నారో అక్కడ అక్కడంతా కూడా తమ శిష్యులను అంటే భగవంతుని యొక్క భక్తులను అనుగ్రహిస్తున్నారు గురువు యొక్క కర్తవ్యం ఏమిటి గురువు జ్ఞానాన్ని సంపాదిస్తాడు ఆయన అడవిలో కూర్చొని తపస్సు చేసుకోవచ్చు అయితే ఆ విధంగా జీవించడము కాదు అంటుంది శాస్త్రము నీవు నేర్చుకున్నటువంటి విద్యాన్ని చాలామంది సజ్జులు ఉన్నారు వాళ్ళని వెదికి వెదికి వాళ్లకు నీవు ఆ జ్ఞానాన్ని పంచాలి ఒక యతి యొక్క సన్యాసి యొక్క కర్తవ్యం చెప్తున్నారు గ్రామేక రాత్రం దినమేక భుక్తం ఒక గ్రామంలో ఒక రాత్రి ఉండాలి అంతే ఒక రోజుకు ఒక పూట భోజనం ఇటువంటి నియమాలతో ఎక్కడెక్కడైతే భగవంతుని యొక్క భక్తులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ భగవంతుని యొక్క జ్ఞానాన్ని వాళ్ళకి అందించడమే సన్యాసుల యొక్క మొదటి కర్తవ్యము అది చేస్తున్నారు ఎక్కడ దక్షిణ భారతీయ దేశము ఎక్కడ ఉత్తర భారతదేశం చూడండి ఇప్పుడు దాగా వాహనాల యొక్క సౌకర్యం లేదప్పుడు నడుచుకొని వెళ్ళాలా అటువంటి సమయంలో కూడా వారి యొక్క కర్తవ్యాన్ని చాలా చక్కగా చేస్తున్నారు వ్యాసరాజుల వారు అక్కడ నుండి వ్యాస తీర్థులు కాశీ నుండి ప్రయాగ గయా అయోధ్య పురి జగన్నాథ మధుర బృందావన హరిద్వార హృషికేశ బదరీ క్షేత్రంలో ఉన్నటువంటి ఆ మూర్తులను సేవించి చాలా కాలం అక్కడే ఉండి సేవించి అక్కడ దర్శించి అంటే మీ ప్రత్యక్షముగా చూసి కురుక్షేత్రానికి వచ్చారండి వచ్చి అక్కడ ఢిల్లీలో కొంతకాలం ఉన్నారు ఆ ఢిల్లీ సుల్తాను అనేటువంటి లూది ఆ వ్యాస తీర్థుల వారి యొక్క ఆ విద్వత్తును ఆ శక్తిని అసాధారణమైనటువంటి వాది నిగ్రహాన్ని చూసి చాలా ఆనందపడి వ్యాసతీర్థుల వారి యొక్క శిష్యుడైపోయినాడు ఆయన చాలా భక్తి గౌరవాలతో ఈ ముస్లింస్లకు ఈ ఆకుపచ్చ జెండా పెట్టుకుంటారు వాళ్ళు రాజు అది చాలా ఉన్నతమైనటువంటి ఛత్రం ఉంటాము మన హిందువులో శ్వేతఛత్రం ఉంటాము శ్వేతఛత్రాధిపత్యం ఉంటాము రాముల వారు శ్వేతఛత్రాధిపత్యము చేశారు తెల్ల గొడువు ఎవరు పెట్టాలంటే ఎవరికి పెట్టాలంటే రాజుకి మాత్రం పెట్టాల ముస్లిములకు ముసల్మాన్లకు వాళ్ళు తెల్ల జెండా తెల్ల ఛత్రి పట్టు పెట్టుకోరు వాళ్ళు ఛత్రం పెట్టరు ఏం పెడతారు వాళ్ళు అంటే ఆకుపచ్చ ఛత్రం పెడతారు తన యొక్క ఉత్కృష్టమైన తన యొక్క గౌరవాన్ని వ్యాస వారికి సమర్పిస్తున్నాడు రత్నాలు వజ్రాలు వైఢూర్యాలు ఇచ్చి అతనికి చాలా సంతోషంగా స్వామివారిని సందర్శించుకున్నాడు ఆ విధంగా వ్యాస తీర్థ దిల్లీ నుండి వంగదేశానికి చాలా కాలం అక్కడ ఉండి అక్కడ ఉన్నటువంటి భక్తులను విద్వాంసులుగా చేసి కొందరికి సన్యాస దీక్ష ఇచ్చి వారిని ప్రచారానికి ఉద్యుక్తులుగా చేశారు వారిలో లక్ష్మీ తీర్థులు అని ఇచ్చి ఆ కృష్ణ పంథా అంటాం చూడండి వ్యాస తీర్థులు ఉండే ప్రారంభమైందండి ప్రభుపాదులు ఉంటాం కదా ఆ పంథ వచ్చిందే వ్యాస వచ్చింది ఈ విధంగా సంచార క్రమముగా వస్తున్నప్పుడు ఈ బ్రాహ్మణ కుమారునికి ప్రాణదానం చేశారండి ఎవరెవరైతే కష్టాల్లో కేవలము ఎత్తుల యొక్క కర్తవ్యము భక్తిని పెంపొందించడము కర్తవ్యము తరువాత భగవంతుని యొక్క భక్తులకు కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాలను పరిహారము చేయడము కూడా వారి యొక్క కర్తవ్యం ఆ విధంగా వ్యాస తీర్థులు ఎవరికేమీ కష్టం వచ్చినా కూడా వారి కష్టాలను కూడా పరిహారం చేస్తున్నారు భక్తి మార్గాన్ని పెంపొందిస్తున్నారు ఈ విధంగా వ్యాస తీర్థులు రాజగురులు అవుతున్నారండి వారి యొక్క చాతుర్యము వారి నిగ్రహము చూసి సాళువ నరసింహ భూపాలుడు వ్యాసతీర్థులను ఆ సభలో రాజగురువుగా సన్మే సన్మానించినాడు తన యొక్క సింహాసనం మీద కూర్చొనిబెట్టి రత్నాభిషేకం చేశాడు వ్యాసతీర్థులకు ఆ తరువాత సాళ్వ నరసింహరాజుకు బ్రహ్మహత్యా పాతకం వచ్చింది ఎందుకంటే అప్పట్లో తిరుపతి క్షేత్రములో స్వామివారిని పూజించే అర్చకులు స్వామివారి యొక్క వాహనాలను స్వామివారికి సంబంధించినటువంటి వస్తువులను తమ సొంతానికి ఉపయోగించుకుంటున్నారు అది సాళ్ నరసింహరాజుకు తెలిసింది వారిని శిక్షించాలని దూతను పంపిస్తున్నాడు సాళ్ళు నరసింహరాజు అది విన్నటువంటి అర్చకులందరూ కూడా స కుటుంబ సపరివార సమేతంగా చిన్నలు పెద్దలందరూ కూడా ఆత్మహత్య చేసుకున్నారండి ఒకే ఒక గర్భిణీ స్త్రీ మిగిలింది చంపడానికి పంపించలేదు విచారించి ఎందుకు అలా చేశారు విచారించిన పంపించారు ఏమనుకున్నారు రాజు దగ్గర చావడం కన్నా మేమే ఆత్మహత్య చేసుకోవడం మంచిదని అందరూ చనిపోయి రాజును పీడిస్తామని సంకల్పం చేశారు ఈ విధంగా వాళ్ళు బ్రాహ్మణులు చావడానికి సాళ్ళవ నరసింహరాజు కారకుడయినాడు కాబట్టి బ్రహ్మహత్య పాతకం వచ్చింది రోగము రుజినం వచ్చింది అప్పుడు మా లక్ష్మీములు అని లక్ష్మీనారాయణ ములు అంటాము అంటే శ్రీపాదరాజు దగ్గర వచ్చి నాకు బ్రహ్మహత్య పాతకం వచ్చింది మీరు పరిహరి పరిహరించాలి అన్నప్పుడు వారు పరిహరిస్తున్నారు చాలా ఆనందమైంది ఆ సందర్భములో ఈ శ్రీపాదరాజుల వారికి రత్నాభిషేకము కూడా చేశాడు ఉత్తర భారతదేశము యాత్ర ముగించుకొని వస్తున్నారు అప్పుడు వ్యాసతీర్థులు రాజగురులు కాబట్టి రాజమర్యాదతో పిలుచుకుని వచ్చినాడు సాళు నరసింహరాజు సరే ఇప్పుడు స్వామి నాకేమో బ్రహ్మహత్య పాతకం నివారణమైంది ఇంకా ఒక సమస్య ఉంది మీరే పరిష్కరించాలి ఏమి అంటే స్వామివారి కైంకర్యాలు చేయడానికి సరైన సరైనటువంటి వ్యక్తి నాకు కనబడడం లేదు మీరే ఆ ఒక్క బాధ్యత స్వీకరించాలి అని లక్ష్మీనారాయణ మునులకు సాళు నరసింహరాజు ప్రార్థించగా లక్ష్మీనారాయణమునులు వ్యాస తీర్థులను స్వామివారి కైంకర్యానికి వినియోగిస్తున్నారు వ్యాస తీర్థులు మీరు వెళ్ళండి స్వామివారి పూజలు చేయండి అని ఆదేశించినారు గురువుల వారి యొక్క ఆదేశాన్ని స్వీకరించి శ్రీ వ్యాస తీర్థులు స్వామి పుష్కరిణి స్నానం చేసి తమ యొక్క నిత్య అనుష్ఠానాన్ని ముగించుకొని మంది బార్బలముతో మంగళవాద్యాలతో స్వామివారి గర్భమును ప్రవేశిస్తున్నారు కాదులు ముగించిన తరువాత వ్యాసతీర్థులు కొందరి శిష్యులను వెంటబెట్టుకొని స్వామివారి గర్భగుడిని ప్రవేశిస్తున్నారు శిష్యులందరినీ కూడా మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి స్వామివారి యొక్క గర్భగుడి ప్రవేశించిన తర్వాత ఆ సుందర విగ్రహాన్ని చూసి పాడుతున్నారంట నిన్న నోడి ధన్యనాదేనో హే శ్రీనివాస నిన్న నోడి ధన్యనాదే నిన్న మనది నింతు సుప్రసన్న దయమాడి నేను మున్నినంతే బేకు అని ఒక పాటను కూడా రచించారు తరువాత అయిన తర్వాత ప్రార్థిస్తున్నారు స్వామి వేణుకటి జన్మలో నాకు భక్తుడి అని నీవు అనుగ్రహించావు నీ యొక్క దర్శనాన్ని ఇవయ్యా అని వేడుకుంటున్నారు స్వామి ఆ వ్యాస తీర్థుల వారు అప్పుడు దర్శనం కాలేదు చెప్తున్నారు స్వామి నీవు చెప్పిన మాట నిజం చేసుకోవాలయ్యా పది ముందు పది మంది ముందు చెప్పావు నీవు ప్రహ్లాద నీవు నా భక్తుడి వేయా అని చెప్పావు ఇప్పుడు నేను యతి రూపంలో వచ్చాను అప్పుడు దర్శనమిచ్చావు ఇప్పుడు ఎందుకైనా నీవు దర్శనం ఇవ్వలేదు భక్తుల అధీనమని చెప్తున్నావు అని ప్రార్థించగా స్వామివారు తేజోమయ రూపముతో ఒక దివ్యమైనటువంటి తేజస్సు వచ్చింది ఆ తేజస్సు వెనక ఆ వెంకటేశ్వర స్వామి అభయ వరద ముద్రాంకితుడై మందహాసాన్ని వెదజల్లుత ఆ వ్యాస తీర్థులకు దర్శనమిచ్చాడు వ్యాసతీర్థుల వారి యొక్క ఆనందానికి అవధులే లేకపోయింది భక్తవత్సల కరుణానిధే లక్ష్మీపతే నేను ధన్యుడే అన్నయ్య నీ యొక్క సుందర రూపాన్ని దర్శించి అని చేస్తున్నారు తరువాత శుద్ధోదకముతో అభిషేకం చేశారు తంత్ర సారోక్తముతో క్రమముగా ఆ స్వామివారిని పూజించి నమస్కారము చేసి పాదాల మీద తమ తలను పెట్టి ప్రార్థన చేస్తున్నారు ఈ విధంగా రోజు నడుస్తూ వచ్చింది నలభై ఎనిమిది రోజులు అయ్యిందండి నలభై రోజులు వచ్చింది అందరికీ తెలిసిపోయింది వ్యాసతీర్థుల వారు రోజు స్వామివారిని దర్శిస్తున్నారు మాకు కూడా దర్శనం చేయిస్తారు అని అందరూ వచ్చారు లక్ష్మీనారాయణ మునులు వచ్చారు సాళు నరసింహరాజు వచ్చారు భక్తులందరూ కూడా వేల సంఖ్యలో వచ్చి గుమ్మి గుడారు అందరూ కూడా అప్పుడు ఆ స్వామివారి దర్శనం అందరికీ చేయించారు వ్యాస తీర్థులు చూడండి వ్యాస తీర్థుల వారి యొక్క పేరు చెప్పడమే మనకు చాలా పుణ్యకరమండి వ్యాసతీర్థాన్ని చెప్పేటప్పుడు ఇంతవరకు మనం ఏమైతే చెప్పినామో ఆ అన్నీ గుణములు కూడా వ్యాసతీర్థుల ఎందు మనము మానసిక పలకములో దర్శించి భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రుడైన మీరు మీ యొక్క పేరు చెప్పడమే మా సకల పాపాలకు పరిహారానికి కారణము అని భక్తితో వారి యొక్క పేరు చెప్తే చాలండి వ్యాసరాజో వ్యాసరాజ ఇది సదా జపన్ ముచ్చతే తదంతర్యామినో బలాత్ అని విజయీంద్ర తీర్థుల వారు చెప్తారండి వ్యాస వారి స్మరణ చేసేటప్పుడు కేవలము వ్యాసతీర్థులని మనము స్మరించకూడదు వారిలో ఉండేటువంటి ప్రాణుని ఆ ప్రాణులో ఉండేటువంటి ఆ గోపాక్ష స్మరించినట్లయితే మన యొక్క సమస్త పాపాలు నశించిపోతుందని విజేంద్ర తీర్థ భగవత్పాద వారు చెప్తున్నారు ఆ తరువాత తులసి పుష్పములతో సహస్రార్చన చేశారు స్వామివారికి ఫలాల్ని సమర్పించారు మంగళార్తి చేశారు సాష్టాంగ ప్రణామాలన్నీ చేశారు అందరూ కూడా వ్యాసరాజుల వారు శ్రీనివాసుని స్తోత్రం చేస్తున్నారు మూడే మూడు శ్లోకాలండి ప్రాతస్మరామి రమయా సహ వెంకటేశం మందస్మితం ముఖ సరోహకాంతిరమ్యం మాణిక్యకాంతి విలసన్ ముకుటోర్ధ్వపౌండ్రం అని స్వామివారిని స్తోత్ర చేస్తున్నారు వ్యాసరాజేతి ప్రోక్తం శ్లోకత్రయమిదం శుభం ప్రాతకాలే పఠేద్యస్తు పాపేభ్యో పాపే నరహ ఎవరైతే ఈ మూడు శ్లోకాలను పొద్దున ఉదయము వేసిన తరువాత పూజలు చేసి స్మరిస్తారో వారి యొక్క పాపాలన్నీ కూడా పరిహారమవుతుందని చెప్తున్నారు తరువాత ఈ పన్నెండు ఏళ్ళు స్వామివారి యొక్క కైంకర్యాన్ని చేశారు వ్యాసతీర్థుల వారు క్రీస్తు శకము వెయ్యిని నాలుగు వందల ఎనభై ఆరు నుండి క్రీస్తు శకము నాలుగు వందల తొంభై ఎనిమిది వరకు స్వామివారి పూజార్థన చేసి తరువాత ఒక గర్భిణీ స్త్రీ ఉంది అని చెప్పాము మనము ఆమెకు ఒక మగబిడ్డ పుట్టాడు ఆ మగబిడ్డకు ఆ అబ్బాయికి వ్యాస తీర్థుల వారే ఉపనయం చేసి పూజా విధానాన్ని కూడా చెప్పి ఎలాగ చేయాలని తరువాత అర్చకుల వంశానికే ఆ వారి సేవలను ఒక అప్పగించారు ఇది ఎతుల వా ఎతుల యొక్క గుణము ఎత్తుల వారికి ఎత్తులు ఎలాగుండాలంటే దేనిని అపేక్ష దేనిని కూడా ఆశించకూడదండి ఇది సన్యాసం యొక్క పరమావధి లక్షణం స్వామివారి యొక్క పూజా కైంకర్యాలు వారే ఉంచుకున్నట్లయితే ఇప్పుడు వ్యాసరా మఠం అనేది జగద్విఖ్యాతమైనటువంటి మఠం అయ్యేదండి అయితే మనము భగవంతుని ఎక్కడ చూడాలి అంటే హృదయంలో చూడాలి ప్రతిమలో చూసేది కాదు అది ప్రతి హృదయంలో చూసేటువంటి తత్వాన్ని పెంచుకోవడమే మోక్షానికి సాధనము అని చెప్పడానికి పునః తరువాత ఆ అర్చకుల వంశానికే ఆ స్వామివారి యొక్క సేవాన్ని అప్పగించారు దీన్ని ఏం తెలుసుకోవాలి మనము ఎక్కడ ఉన్నా ఏమి ఆలోచన చేసినా కూడా త్యాగము మన వెంట ఉండాల ఏ వస్తువు మీద కూడా మనము ఆశలు పెంచుకోరాదు అన్ని వస్తువుల మీద ఆశ అనేది మన బంధకానికి కారణము దేని మీద ఆశ పెంచుకోవాలంటే భగవంతుని మీద ఆశ పెంచుకోవాలి ఈ విధంగా ఆ వ్యాస తీర్థుల వారి యొక్క మహిమలను ఒక్కొక్కడే చెప్తుంటే ఒళ్ళంతా గగురుపాటు వస్తుందండి ఆ వారి యొక్క ఇప్పుడు కూడా తావు వారు చేసేటువంటి పూజా సమయంలో స్వామివారికి సాలగ్రామ హారాన్ని చేయించారు వేదో వ్యాస వ్యాస వారు ఆ హారాన్ని ఇప్పుడు కూడా మనము చూడొచ్చు స్వామివారికి వేస్తారండి ఆ హారాన్ని శాలిగ్రామాన్ని చూసేటప్పుడు వేద వే వ్యాస స్మరించుకుంటూ ఇటువంటి గొప్ప పూజ చేసినటువంటి వారు వ్యాసతీర్థులని మనం స్మరించినట్లయితే శ్రీనివాసుని యొక్క అనుగ్రహము చాలా త్వరగా అవుతుంది